హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈ రోజు నేను మీకు ఒక టమాటో మొక్కను చూపిస్తాను. చాలా పెద్దది, దాదాపుగా 7-8 కిలోల కాయలు వచ్చేంత కాయలు ఉన్నాయి దానికి. సో ఆ మొక్కను మీకు పరిచయం చేసే ముందు, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది అసలు ఏం బ్రీడ్, ఎందుకంత పెద్దగా అయ్యింది, దానికి నేను ఏమేమి పోషకాలు ఇచ్చాననే విషయాన్ని మీకు చెప్తాను. ఒకసారి మీకు ఆ మొక్కను చూస్తాను, రండి. ఇదే అండి ఆ టమాటో మొక్క. ఇక్కడ నుంచి మొదలు పెట్టి అక్కడి వరకు మొత్తం ఇదంతా ఒకటే మొక్క అండి. దీనికైతే బోల్డ్ అంత కాత ఉంది, దాంతో పాటు ఇంకా బోల్డ్ అంత పూత ఉంది. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి అసలు ఎన్ని కాయలు కాసాయో. ఒక్క మొక్క అంటే కదిలిస్తే విరిగిపోయేలాగుంది, బోల్డ్ అంత బరువు ఉంది. కింది నుంచి చూపియమ్మ, చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, ఎంత పిండి ఉంది, ఎంత ఇంకా పూత ఉంది. ఇవన్నీ కలిసి దాదాపుగా మనకి కంపల్సరీగా ఒక 10 కేజీలు అయితే పక్కా అండి. ఎందుకంటే ఈ కాయని చూడండి, దాదాపుగా 50 గ్రాములు ఈ ఒక్క కాయ ఉంటుంది. సో ఇది ఇంకా పండవలేదు, ఇంకా కచ్చిగానే ఉంది, అంటే ఇంకా పెద్ద సైజు అయ్యే అవకాశం ఉంది. సో ఆ ప్రతి కాయ ఈ సైజుకి వచ్చినట్లయితే మనకి దాదాపుగా 7 నుంచి 10 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చూడండి అసలు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో, అసలు దీని కింద ఉన్నాయి అసలు. అంటే చూపించడానికి కూడా మొక్క చాలా డెలికేట్గా ఉంది. దీంట్లో చూపినాను, ఇక్కడ లోపల ఉంది చూడు, లోపల ఇట్లా పిందెలన్నీ బోల్డ్ అని ఉన్నాయండి. ఇట్లా పైకి తీసుకు, ఇక్కడ చూడండి, పైనుంచి చూడండి, ఇక్కడ చూసారా లోపల సైడ్ ఒక్కొక్క గుత్తిలో 7, 8, 10 కాయలు అన్నీ పెద్ద సైజులో చూస్తున్నారు కదా. ఇంకా అటువైపు నుంచి ఉన్నాయి, ఇక్కడ ఉందండి మొదలు. ఈ చెట్టు మొదలైతే ఇక్కడుంది, దీని వెనకాల ఉంది. దాని ఇట్లా బ్రాంచెస్ కింది నుంచే వచ్చేసి అప్పుడు ప్రూన్ చే, అంటే నేను ఎప్పుడు టమాటో మొక్కనైతే ఎప్పుడు ప్రూన్ చేయనండి. సో దానికి తగ్గట్టుగా అది పెద్దగా అయిపోయి ఎక్కడ బ్రాంచెస్ అక్కడ విపరీతంగా అయిపోయి ఇట్లా మొక్కలు ఎంత పెద్దగా అయ్యిందండి. బ్రాంచెస్ కింది నుంచి వేసేసి కొమ్మలు వచ్చేసి మొత్తం ఇది ఫుల్గా అయిపోయింది. అసలు ఎట్లాంటి చీడపీడలు లేవండి, వాటర్ కొట్టాము ఇప్పుడే. సో మీకు కనిపించేదంతా వాటర్ మాత్రమే. దీనికి నేను మీకు ఇప్పుడు కాయలు చూపిస్తాను. ఆకులు ఉన్నాయి కదా, అర్థం కావట్లేదు కదా, నేను మీకు ఇప్పుడు కాయలు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క చోట 10 కాయలు 15 కాయలు. సైజు చూడండి దాన్ని, ఇది సేమ్ ఒక క్యాప్సికం లాగా వస్తుంది. ఇది హైబ్రిడ్ వెరైటీ అని చెప్పాను కదా, ఇది క్యాప్సికం లాగా వస్తుంది. సో ఎన్ని ఉన్నాయంటే ఒకటొచ్చి మనకి 50 గ్రామ్స్ ఉంటుంది, అంటే ఒక 20 వేస్తే కేజీ అవుతుంది. అట్లాంటివి దీనికి ఒక 300-400 కాయలు పైన ఉన్నాయండి. అసలు చూడండి ఇది ఏమంటే, మనం మడిలో పెట్టాం కాబట్టి ఇది తట్టుకుంటుంది, కానీ అదే కుండీలో గనక ఇంత పెద్దగా అయిందనుకోండి. అసలు చూడండి, అసలు ఒక్కటే మొక్క ఇక్కడ మెల్లగా చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపించేది ఓన్లీ సింగిల్ సైడ్. ఇంకా ఇలాంటివి ఒక 20 సైడ్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని, అసలు ఇంకా నేను నిన్న చూడనివి కూడా ఈరోజు కనబడుతున్నట్టున్నాయి. చూడండి లోపల సైడ్, సైడ్కి వెళ్తూ ఉంటే నేను నాన్ స్టాప్గా కట్ లేకుండా మీకు వీడియో చూస్తున్నాను కాయలు మొత్తం చూపించడం కోసము. చూస్తున్నారు కదా, సరే ఇక్కడ ఒక్క కాడే చూడండి, అన్ని చోట్ల ఇట్లాగే, అన్ని చోట్ల ఇట్లాగే కాయలు. ఇంకా లోపల నాకైతే చేయి పెట్టడం అందట్లేదు, చేయి పెట్టడానికి కూడా రావట్లేదండి. చూడండి అసలు ఇక్కడ అసలు ఏం కాస, ఇంకా ఇవి కోసేటప్పుడు అర్ధగంట, ఇది కోసేటప్పుడు అంతా ఒక 1/2 గంట పట్టిద్దేమో అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇది లోపల నా చెయ్యి కూడా వెళ్ళట్లేదండి, అన్ని కాయలు ఉన్నాయి దీనికి. ఇంకా గుత్తికి ఇన్ని కాయలు, అవన్నీ అంత పెద్ద సైజులో అవుతాయి. ఇంకా ఇవి పూర్తిగా అన్ని పెద్దగా అవ్వలేదు, పండు బండలేదండి.
ఇంకా ఇవన్నీ గనుక పండిపోతే అసలు కౌంట్లెస్ అన్నమాట మనకి అంటే ఎక్కడ విరిగిపోతుందో అని భయమేస్తుంది సో చూస్తున్నారు కదా ఇంత పెద్ద మొక్క అయ్యింది ఇది ఫస్ట్ చూడండి దీన్ని అసలు బీభత్సంగా అట్లా పడిపోయి అక్కడి వరకు వెళ్ళిపోయింది మొక్క అయితే మనం ఇటుకల మడ్లు కట్టించుకున్నాం కదా పెద్దవి పర్మనెంట్ మడ్లు సో దాంట్లో అన్నమాట ఇది ఇటువైపు నుంచి చూసారా దీనికి నేను మొక్క పెట్టేటప్పుడే దీన్ని నేను వర్మీ కంపోస్ట్ లో వేసి తెచ్చిన పెట్టిన మొక్క అండి అంటే దీనికి బేసే చాలా బలంగా ఉంది కోకోపీట్ తక్కువ వేసి వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసి మట్టి తక్కువ వేసి విత్తనాలు అనేవి చల్లి పెట్టాను సో ఇవన్నీ ఒక 3 ఇంచులు 4 ఇంచులు అయిన తర్వాత తెచ్చి నాటుకున్నాం కదా సో అప్పటి నుంచి దీనికి అంటే ఒక 2-3 మొక్కల్ని కొంచెం ఎక్స్‌పెరిమెంటల్ గా పెంచానన్నమాట కానీ ఇంత పెద్దగా పెరుగుతుందని అయితే అనుకోలేదు నేను కాయ సైజు ఏమొస్తుంది పెద్దగా రావడం కోసం ట్రై చేశాను తప్ప మొక్కింత అవుతుంది అయితే అనుకోలేదు దీనికి వర్మీ కంపోస్ట్ చేశానండి జీవామృతం తెచ్చి పోసాను జీవామృతం ఫ్రెండ్ చేస్తే కొంచెం ఇచ్చారు నేను చేయలేదు సో తన దగ్గర నుంచి తెచ్చేసి కొన్ని మొక్కలకు పోసాను దీనికి ఒక 2 సార్లు జీవామృతం ఇచ్చాను ఇంకా దీనికి ఆయిల్ ఎమల్షన్ ఒక్కసారి స్ప్రే చేశానండి అదే మిల్డ్యూ వచ్చింది కదా వేరే మొక్కలకి సో వాటి కోసం స్ప్రే చేసినప్పుడు అదే ఆయిల్ ఎమల్షన్ దీనికి కూడా ఒకసారి స్ప్రే చేశాను అంటే దీని టైం వచ్చి మనకి 60 డేస్ కూడా అవ్వలేదు నిజం చెప్పాలంటే 60 రోజుల మొక్క కూడా కాదు ఇది ఎందుకంటే మనం మడులు కట్టుకొని మట్టి పోసుకొని మనకి ఇంకా 60 రోజులు అవ్వలేదు పూర్తిగా మడులు కట్టినాక మనం మొక్క ఎప్పుడో పెట్టుకున్నాం కదా సో 60 డేస్ కాకముందే మొక్క ఇంత పెద్దదైపోయి దానికి ఇంత కాపు అనేది వచ్చింది మీకు ఆకుల వల్ల అర్థమవుతుందనే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎన్నెన్ని కాయలంటే అన్ని కింద అయితే ఆకులు కట్ చేద్దామని చూశాను కానీ కొమ్మలు కట్ అయిపోతే పొరపాటున కాయలన్నీ పోతాయి వేస్ట్ అయిపోతుందని పెట్టలేదు సో ఇంత పెద్ద మొక్క అందుకే అయిందని నేను అనుకుంటున్నానండి 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా దీనికి ఏదో ఒక ఎరువు అయితే ఇచ్చాను మనం చేసిందో పక్క వాళ్ళు ఇచ్చిందో ఏదో ఒకటి తెచ్చైతే కంపల్సరీగా వేసాను ఆ మొక్క పెట్టినప్పుడు దీనికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను అంటే ఏ మొక్క పెట్టినా కూడా నేను తప్పకుండా ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకు అందజేస్తాను అంటే అది షాక్కి గురవ్వకుండా సో ఇవన్నీ పోషకాలు నేను ఇచ్చాను ఇది మళ్ళీ ఇంకా ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఐ మీన్ ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ కాదు సారీ ఫ్రూట్ పీల్ జ్యూస్ అది 2-3 సార్లు ఇచ్చానండి అన్నిటికి ఇచ్చాను అప్పుడైతే అన్నిటికి ఇచ్చాను సో దాని ఫలితమేమో మొక్క అయితే ఇంత పెద్దగా అయింది ఒక్క టమాటో మొక్క ఇంకా ఇది నేలలో ఉంటే అర్థమయ్యేదేమో మనకి చూస్తాను అక్కడ దాకా ఉందండి మొక్క మీకు ఇప్పటిదాకా నేను కింద నుంచి చూపించాను కదా మీరు ఇమాజిన్ చేసుకోండి సో ఇదంతా టమాటో మొక్క ఇన్ని కాయలు వచ్చింది ఇంత కాత పూత ఇంకా పూత కూడా చాలా ఉందండి వచ్చిన కాయలే కాకుండా ఇంకా బోల్డ్ అంత పూత ఉంది సో మళ్ళీ నేను మీకు ఎప్పుడన్నా హార్వెస్టింగ్ వీడియో చూపించినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోని సో మనం ఎంత మట్టికి అంత చెట్టు ఎంత చెట్టుకి అంత కాయ అండి సో ఏంటంటే కొంచెం మట్టిలో మొక్కలు పెట్టాము కొంచెం మట్టి వాడుకున్నాము అంటే కాత కూడా కొంచెం వస్తుంది బ్రతుకుతుంది మొక్క బ్రతుకుతుంది దానికి కావాల్సినంత సరిపోయినంత ఏది ఇచ్చినా బ్రతుకుతుంది కానీ కాత పూత ఎక్కువ రావాలి అంటే మటుకు దానికి తగ్గ సైజులో మనము ప్లేస్ ఇస్తే అది అంత బాగా పెరుగుతుందని ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సో మనకు దానికి ఎంత ప్లేస్ ఇచ్చి ఎంత ఎరువు వేస్తే మనకు కూడా అది దానికి తగ్గ ఫలితాన్ని ఆ మొక్క ఇస్తుంది సో దానికి ఇదే ఉదాహరణ అండి సో మొక్కల్ని పెంచుకోవాలి కాత ఎక్కువ రావాలి అన్నప్పుడు మటుకు కంపల్సరీగా ప్రతి మొక్కని మనము ఇట్లాగే కేర్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ కమెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఇంత పెద్ద మొక్కని చూస్తున్నారు కాబట్టి అంటే మీ ఫీలింగ్ ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కమెంట్లో అయితే పెట్టండి నేను కూడా విని ఆనందిస్తాను ఎందుకంటే ఇంత పెద్ద మొక్కనైతే నేను పొలాల్లో అంటే ఎవరన్నా ఇట్లా వీడియోస్ చూపిస్తారు కదా వాళ్ళ దగ్గర కూడా మనం ఇంత చూసలేము అంటే సీడ్స్ కొన్నప్పుడు ఆన్లైన్ సైట్స్లో కూడా ఎక్కువ కాయలతో చూపిస్తారు కానీ పెద్ద మొక్కలను అయితే చూపించరు సో కానీ మనకైతే పెద్ద మొక్క వచ్చింది బోల్డ్ అని కాయలు వచ్చాయి సైజు కూడా చాలా పెద్ద సైజులో
मन की टमाटो अने वो सो मे कमेंट तपकड़ा पेटी थैंक यू सो मच अंडी बाय।